తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ ఎన్నికలలో వైసీపీ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఈ రోజు 12వ వార్డు పార్టీ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న భేమవరుపు విజయకుమార్కు మద్దతుగా నియోజకవర్గ ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్ కుమార్ ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో ఆయనకు వార్డు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, గతంలో 12 వార్డు నుండి విజయ్ను గెలిపించగా మీలో ఒకడిగా మీ అందరికీ అందుబాటులో ఉన్న విజయ్ని ఇప్పుడు మరింత మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ, తనకు మరొక అవకాశం ఇవ్వాలని, మీలో ఒకడిగా నన్ను గుర్తించి తనను గెలిపించాలని కోరారు. ఈరోజు ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ప్రచారంలో భాగంగా 12, 13 వార్డులు ఇవాళ తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నగర పంచాయతీకి సంబంధించి ఈ సంవత్సరాల కాలంగా మన ప్రభుత్వం తరఫున ఇంచుమించుగా సుమారు 14 కోట్ల రూపాయలు అభివృద్ధి చేశాం. ఈ 12 వార్డుకి సంబంధించి ప్రధానమైన సమస్య, గత ఎన్నికల్లో మేము ప్రచారం చేసినప్పుడు ఇక్కడ ప్రధానంగా 2 సమస్యలు మా దృష్టికి కనిపించాయి. ప్రధానంగా రహదారి సౌకర్యం ఒకటి, మంచినీటి సౌకర్యం ఒకటి వీళ్ళు కావాలని ఆ రోజు అడిగారు. దానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం నుంచి 75 లక్షల రూపాయలతో రహదారి సౌకర్యం వేసాం, రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది. అలాగే కొద్దిగా చిన్న రోడ్డు బ్యాలెన్స్ ఉంది, అది గ్రామస్తులకు కూడా ఇవాళ మాకు చేపించడం జరుగుతుంది. దాన్ని కూడా ఇమ్మీడియట్గా ఎలక్షన్ అయిన ఇమ్మీడియట్గా ఏదైతే జనరల్ ఫండ్స్ ఉంటాయి దాని నుంచి వేస్తామని కూడా వీళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా ఈ గ్రామానికి మంచినీటి సమస్య, శివారు అవడం వల్ల మంచినీటి సమస్య ఈ గ్రామానికి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మున్సిపాలిటీ నుంచి సుమారు 40 లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో అది టెండర్ ప్రాసెస్లో ఉంది, రాబోయే రోజుల్లో అది నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రామానికి ఉన్న ప్రధానమైన సమస్యలు 2 కూడా మేము తీరుస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చామో, మాట ప్రకారం, గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మాట నిలబెట్టుకుంటూ ఈ గ్రామానికి, ఈ వార్డుకి మేము చేసిన ఉపకారానికి ప్రజలందరూ కూడా ఇవాళ బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ 20 నెలల కాలంగా ఏదైతే పరిపాలన చేసిన విధానాన్ని బట్టి ఇవాళ లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానంతో ఇవాళ ఓటు వేయాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా, ఇవాళ ముఖ్యంగా మహిళలందరూ కూడా ఇవాళ ఎంతో అభిమానం చూపిస్తున్నారు. డెఫినెట్గా ముమ్మిడివరం నగర పంచాయతీకి సంబంధించి ఏదైతే ఇవాళ ఎలక్షన్ జరుగుతున్న 20 వార్డులో 1 వార్డు ఎనానమస్ అయింది. ఇక 19 వార్డుల్లో డెఫినెట్గా 15 వార్డుల పైన ఈ ముమ్మిడివరం నగర పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకొని ఇక్కడ విజయ సాధిస్తుందని చెప్పి పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. ప్రజలందరికీ కూడా ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరూ కూడా గడిచిన పంచాయతీ ఎన్నికల్లో కూడా 80-85% మనకి ఇవాళ ఇక్కడ మనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు విజయం వచ్చింది. డెఫినెట్గా ముమ్మిడివరం నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా మార్చడానికి మా ప్రయత్నం చేస్తాం. ప్రజలు కూడా అంతే అభిమానంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానంగా ఉన్నారు. కాబట్టి ముమ్మిడివరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. మున్సిపల్ కౌన్సిలర్గా చేశాను గత సంవత్సరంలో, అప్పుడు టీడీపీగా అధికారులంతా కూడా నేను 5 సంవత్సరాల్లో పదవి చేశాను. ఆ టైంలో 5 సంవత్సరాలు కూడా ఈ ఏరియాకి 12 వాటికి సంబంధించి చాలా మట్టికి నిధులు అభివృద్ధి నుంచి తెచ్చి మేము గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. కానీ ఇంకా అభివృద్ధి చేయాలనుకున్నాం, కానీ రోడ్లు కానీ ఇంకా మంచినీటి సదుపాయం కూడా ఎందుకు ఇవ్వలేదంటే ఆ రోజుల్లో అధికార పార్టీగా మేము కాదు కావు కాబట్టి, అపోజిషన్లో మేము ఉన్నాం కాబట్టి కనుక మాకు అది నిధులు ఇవ్వలేకపోయారు. దాని గురించి మేము డెవలప్ చేయలేము. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో మా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడి మా ఊరికి ప్రధాన సమస్య రహదారి సమస్య అంటే మధ్యలో సమస్య ఉంది మాకు బాగానే చెప్పి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారు ఏం చేశారు, స్పందించి సరే అని చెప్పి మాకు 80 లక్షల గ్రాంట్ ఇవ్వడం జరిగింది. మా వార్డుని రోడ్డు పరంగా అయితే సగం వరకు అభివృద్ధి చేసుకున్నాం. ఇంకా చేయవలసింది ఏముందంటే మాకు సోమవారం జరిగొట్టులో మెయిన్ రోడ్డు ఒకటి ఉందండి, ఈ ఇంటికి కులా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ట్యాంక్ కూడా శాంక్షన్ అయింది, 40 లక్షలు పెట్టి ట్యాంక్ కూడా కట్టించడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈ సోమవారం జరిగొట్టు 40 వార్డులో అత్యధికంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాం.